हाय अंडी वेलकम टू सुजा क्रिएशंस एम लेदी मुनगाक तीसरावडानिकि मा इंटि वेनकले उंदी मुनगाक चेट्टु ई रोज़ मीकु मुनगाक तो पप्पु चेसि चूपिद्दाम अनुकुन्नानु अंदुके तेच्चानंडि मा चेट्टु उंचेस्तानु रंडि इक्कडे किटकीलो उंचिंदि ఇదే అండి మా ఇంటి వెనకలు ఉండే మునగాకు చెట్టు నేను ఈ కడ్డి హెల్ప్తో ఎప్పుడన్నా కొమ్మలన్నీ తుంచేసి వంటకి వాడుతుంటాను మామూలుగా అందుకే ఖాళీ అయిపోయాయి చూడండి కొంచెం మాత్రమే ఉంది నేను వీక్లీ కంపల్సరీ ఒక్కసారైనా వాడతానండి ఆకు ఎందుకంటే ఇది మనకి హెల్త్కి చాలా మంచిదండి ఇందులో సి విటమిన్ మిగతా వాటిలో కంటే 7 రెట్లు ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా పొటాషియం ఐరన్ కాల్షియం ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే నేను అన్ని వంటల్లో మోస్ట్లీ వాడతాను మీరు కూడా ఒక కొమ్మ తీసుకొని ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది ఫ్రెష్ ఆకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు వంట చేస్తాను పదండి మనకు కావాల్సిన పదార్థాలు పప్పు ఉడికించిన పప్పు కందిపప్పు ఒక బౌలు మునగాకు ఒక బౌల్ పెద్ద బౌల్ అండి కట్ చేసిన టమాటా ముక్కలు ఒక బౌల్ ఉల్లిపాయ ముక్కలు ఒక బౌల్ వెల్లుల్లి ధనియా పౌడర్ పసుపు సాల్ట్ పోపు గింజలు లెమన్ చిల్లీ ఒక కడాయిలో మనం ఆయిల్ వేసుకుందామండి అందులో పోపు గింజలు వేసేసి కొంచెం వేయించుకుందాము వేయించుకొని ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదండి అవి యాడ్ చేసుకుందాము కొన్ని ఇవి కూడా లైట్గా వేయించుకుంటే ఇప్పుడు ఇందులో ఆనియన్ ముక్కలు వేసుకు వేయించుకుందాము ఆనియన్ తీసుకున్నా అండి అది వేసి ఇవి కూడా రెడ్గా అయ్యే వరకు కొద్దిసేపు వేయించుకుందాం మనం మునగాకు లేతవి పచ్చివి కూడా తినొచ్చండి బాగుంటాయి టేస్టీగా తర్వాత టమాటా ముక్కలు వేసుకుందామండి టమాటా ముక్కలు కూడా వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి కచ్చా పచ్చాగా దంచినాను ఇది అందుకు అందులో వేసి కలిపేస్తున్నా తర్వాత పసుపు ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని సాల్ట్ వేద్దామండి ఇంకా సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తున్నాను మీ ఇష్టం అండి మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు మునగాకు ఇందులో వేసి బాగా మిక్స్ చేద్దాము కొంచెం మునగాకు పచ్చివాసన పోయే వరకు అందులో వేయించాల్సి ఉంటుంది లైట్గా అందుకే ఇప్పుడు మునగాకుని బాగా కలిపేయండి ఇందులో వేసి అంతా కలిసింది చూడండి దగ్గర అయింది కొంచెం ఇప్పుడు ఇందులోకి మనము కందిపప్పు ఉంది కదండి కందిపప్పు వేసుకుంటున్నాను కందిపప్పు వేసేసి బాగా కలిపేసేసి కొద్దిసేపు ఉడికించుకోవాల్సి ఉంటుంది ఉడికింది చూడండి ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం లెమన్ పిండి వేసుకుందాము కొంచెం టేస్ట్ బాగుంటుందండి లెమన్ వేసుకుంటే ఇప్పుడు దీన్ని మనం బౌల్లో సర్వ్ చేసుకుందామండి మునగాకు పప్పు రెడీ అయిందండి మీరు చేసుకొని తినండి ఇంట్లో ఎలాగుందో కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి చూసారు కదండి మునగాకు పప్పు ఎలా చేశానో మీరు కూడా మునగాకుని ఏదో ఒక రకంగా ఉపయోగించుకోండి ఇంట్లో కూర కానీ పప్పు కానీ పరాటల్లో కానీ మీకు నా రెసిపీస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి